కాంగ్రెస్ సర్కారు తీరుపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 9 రైతులందరికీ రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదంటూ ఫైర్ అయ్యారు. సంవత్సరాల నుంచి రైతు బంధు బ్రహ్మాండంగా ఎండాకాలం వెళ్లి రోహిణి కార్తి వచ్చుడే రైతు బంధు వచ్చేది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు అనేది ఈరోజు రద్దయిపోయింది. రైతు బంధు అనేది లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ ప్రకటన సోనియా గాంధీ గారి పుట్టినదినం నాడని చెప్పి ఎన్నికల సందర్భంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. బ్యాంకులలో పోయి 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి అని చెప్పారు. రుణమాఫీ కేవలము 40-45% మంది రైతులకే రుణమాఫీ జరిగింది. మిగతా 60-65% మంది రైతులకి రుణమాఫీ జరగలేదు. చాలా ఆందోళనకర పరిస్థితులు ఉన్నారని చెప్పి మరి ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా 40,000 కోట్లు అన్నారు, 31,000 కోట్లు క్యాబినెట్ తీర్మానం అన్నారు, 29,000 కోట్లు బ్యాంకులు చెప్పిందని చెప్పిండ్రు. మరి ఆఖరి చివరిగా 17,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. కాబట్టి మేము చెప్పిన లెక్క ప్రభుత్వం చెప్పిన లెక్క ఒకటే కలిసిపోయింది. మీరు 41,000 కోట్లు అవసరం ఉన్న దగ్గర 17,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసినాం, హరీష్ రాజీనామా చేయాలనేటువంటి మాట రేవంత్ రెడ్డి ఎట్లనగలుగుతాడు? నువ్వు 41,000 కోట్లు ఇచ్చి అందరికీ రుణమాఫీ చేస్తే బాగుండు. అయితే ఇప్పుడు తక్కువ రుణమాఫీ ఉన్న రుణాలు తీసుకున్న వాళ్ళే మాఫీ చేస్తే 17,000 కోట్లు. అసలు సంగతి ఇప్పుడు 100,000, 150,000, 2 లక్షలు తీసుకున్నటువంటి రైతులు డబ్బులు అంటే ఇంకో 20,000 కోట్లు కావాలి. మరి ఆ మాట ఎందుకు చెప్పినావు? నువ్వు ఓట్లు దండుకోవడానికి చెప్పినావు, కాబట్టి బాధ్యత నీదే. ఓట్లు దండుకున్నావు 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి. మరి ఈరోజు రుణమాఫీ జరగలేదు. ఇటు రైతులు విస్తీర్ణ తగ్గిపోయింది, నీళ్లు లేవు, వర్షాలు కూడా దురదృష్టవశాత్తు రాలేదు, చెరువులు కుంటలు నిండలేదు. తర్వాత కేసీఆర్ గారు గత 7-8 సంవత్సరాల నుండి కూడా కాళేశ్వరం నీళ్లు, గోదావరి నది జలాలు చెరువులు కుంటలు జూన్ మాసంలో నింపేది, ఎందుకంటే నాట్లు వేసుకోవడానికి. ఆ ఆలోచన లేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్ల ఈ వర్షాకాలం పంటే కాదు, నాకైతే భయం వేస్తున్నది మరి యాసంగి పంట అయితే 10% కూడా నాటేసే పరిస్థితి అవపడతలేదు ఇప్పుడు, ఎందుకంటే బాయిలలో నీళ్ళవు, బోర్లలో నీళ్ళవు. కాబట్టి దురదృష్టమైనటువంటి పరిస్థితి గల కారణము మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అని చెప్పక తప్పదు.